రాష్ట్రంలో వైకాపా పాలనలో అంత దోపిడి జరుగుతుందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో నాయకులు ఆదేశాలతో ఉపాధి పనిలోకి వెళ్లకుండానే మాస్టర్లు దోచుకుతింటున్న అధికార యంత్రాంగం పట్టించుకోకుండా కాసులకు కక్కుర్తిపడి అవినీతి పరులకు అండగా నిలుస్తున్నారని రవికిరణ్ అధికారుల తీరుపై మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో టీడీపీ నేతలు కూడా ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడ్డారని రవికిరణ్ విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వం కూడా ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. ప్రతిపాడులో బీజేపీ నాయకులు శిక్షణా తరగతులు నిర్వహించే సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా రవికిరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సింగిలి దేవి, సత్యరాజు, కొండల సాయి కుమార్, కొల్లా శ్రీనివాస్, బాలుధర, హరే రామ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇటీవల మాసాల్లో వైఎస్ఆర్ పార్టీ ఉపాధి పథకంలో తయారైంది. దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి 100 రోజుల పని దినాలు మరి ఇవ్వాలన్న ఉద్దేశంతో 72,000 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నారు. ఇటీవల కరోనా సమయంలో కూడా 30,000 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చారు, అంటే 102,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయితే మన రాష్ట్రంలో ఈ యొక్క పథకం మీద ఇప్పటికే 7,500 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. దానిలో సుమారు 4,500 కోట్ల రూపాయలు మరి జీతభత్యాలు కానీ ఇంకో 2,500 వరకు మెటీరియల్ కానీ ఖర్చు అయిపోయింది. ఈ యొక్క సొమ్ము మొత్తం ఎక్కడ ఖర్చు చేశారని చూస్తే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి ఏదైతే ముంపు భూములు, లోతట్టు ప్రాంతాల్లో చెరువుల పక్కన పొలాల మధ్య అధిక రేట్లు ఏదైతే కొన్నారో ఆ యొక్క భూముల్లో ఎత్తు పెంచడానికి 1 మీటర్ వరకు గ్రావెల్ తవ్వి గ్రావెల్ తోసి రోలింగ్ చేస్తే 2 అడుగులు ఎత్తైంది. ఆ యొక్క 1 కోట్ల రూపాయల్ని దాని మీద ధరపోశారు. దానికైనా ఉపయోగపడిందా అంటే ఇటీవల వర్షాల్లో చూసాం, ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 80% పైగా అటువంటి భూములు నీట మునిగిపోయాయి, మొలలోతు నీళ్ళలో మునిగిపోయాయి. అంటే ఒకటి మీరు అధిక ధరకు ఇచ్చుకున్నారు, అది రాష్ట్ర యొక్క నిధులు దుర్వినియోగం. 2, ఎన్ఆర్జీఎస్ నిధులు 100 కోట్లు ఖర్చు పెట్టారు, అది కూడా వర్షం నీళ్ళు కొట్టుకుపోయింది. ఈ రకంగా గ్రామాల్లో అభివృద్ధికి ఉపయోగించవలసిన ఎన్ఆర్జీఎస్ నిధుల్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తూ ఆ యొక్క పథకాల్లో కూడా వైసీపీ కార్యకర్తలకి రాకపోయినా వచ్చినట్లు మస్తలు వేస్తున్నారు. మిగతా పార్టీ కార్యకర్తలకి ఏడిపించుకు తింటున్నారు, వారి యొక్క జాబ్ కార్డుల్ని పక్కన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ యొక్క పథకం కేవలం వైసీపీ పార్టీ ఉపాధి హామీ పథకంగా తయారైంది. రాష్ట్ర యంత్రాంగం దృష్టి సారించాలి. అలాగే మద్యం విధానం కూడా అత్యంత లోపభూయిష్టమైన మద్యం విధానం రాష్ట్రంలో అమలవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు షాపులు తగ్గించేస్తాం, రేట్లు పెంచేస్తాం, దాని ద్వారా అందరూ మద్యానికి దూరంగా ఉంటారన్నారు. కానీ వాస్తవం ఏం జరిగిందండి, బ్లాక్ మార్కెటింగ్కి, బెల్లపు హోటల్కి కల్తీ మద్యానికి చాలామంది వైసీపీ నాయకులు దందాలు చేసుకుని 100 కోట్లు పోగేసుకుంటున్నారు. ఆ యొక్క విషయాన్ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వచ్చి మద్యం యొక్క పాలసీని 4 సార్లు ఇటు మార్చారు అటు మార్చారు. ఏమైందండి, మద్యం రేట్లు పెంచారు కరోనాకు ముందు, మళ్ళీ తగ్గించి ఏదైతే చీప్ లిక్కర్ మీద రేట్ తగ్గించారో ప్రీమియం మిడ్ బ్రాండ్స్ మీద మళ్ళీ పెంచేశారు, మళ్ళీ ఇప్పుడు తగ్గించారు. అసలు ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి ఒక విధానం ఉందా? మద్యం విధానం ద్వారా మీ యొక్క నాయకులకి 100 కోట్లు 1,000 కోట్లు దోచిపెట్టే కార్యక్రమాన్ని పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్మగ్లింగ్ చేసుకుంటాకి గ్రామాల్లో ఇటువంటి అక్రమాలకు పాల్పడే విధంగా యువతని మరి నెట్టే విధానం చాలా దౌర్భాగ్యం. ఎప్పటికన్నా సరే రాష్ట్రంలో అమలవుతున్న విధానాన్ని పూర్తిగా మార్చాలి. ఏదైతే దొంగ మద్యం, అక్రమ మద్యం, బెల్ల ఓట్లు యథేచ్ఛగా జరుగుతున్నాయి, ప్రధానంగా ఈ జిల్లాలో అనేక చోట్ల 100 లీటర్లు 1,000 లీటర్లు పట్టుకున్నా సరే రోజు గంజాయి కావచ్చు, మద్యం కావచ్చు, గుట్కా ప్యాకెట్లు కావచ్చు, సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలు ఉండటం బాధాకరం. వెంటనే ఇటువంటి వాటి మీద పునః సమీక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.